Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బాబాబు ఇక్కడ పోటీ చేయండి, చంద్రబాబుకు తమ్ముళ్ళ సలహా. ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. పార్టీ ఆవిర్భావం నుంచి తన సత్తా చాటుతూనే ఉంది. 2014 ఎన్నికలలో మంచి విజయాలు సాధించినప్పటికీ 2019 ఎన్నికలలో ఉరవకొండా హిందూపురం మాత్రమే గెలుచుకోగలిగింది. ప్రస్తుతం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ జిల్లాకు చెందిన తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రభావం చూపుతుందని, పార్టీకి లాభదాయకంగా ఉంటుందని కోరుతున్నారు. అయితే కుప్పం నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తే శ్రేణులు ఢీలా పడతాయని, చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీ కానీ భయపడ్డాయని, అధికార పక్షం ప్రచారం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రభావం ఉంటుందని చంద్రబాబు శృతిమెత్తగా చెప్పి వదిలేస్తున్నారు. కానీ తమ్ముళ్ళు మాత్రం వినడం లేదు. ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీకి వేవ్ కనపడుతోందని, వైసీపీపై ఉన్న వ్యతిరేకతను అవకాశంగా మలుచుకొని అన్ని నియోజకవర్గాలు గెలుచుకోవాలని పార్టీ భావిస్తోంది. జేసీ సోదరులు, పరిటాల కుటుంబం, పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి లాంటి ఉద్దండలతో జిల్లాలో బలంగా కనపడుతోంది. మరోవైపు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశరెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబుపై, పరిటాల కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తర్వాత క్షమాపణలు చెప్పడం వంటివి వైసీపీకి మైనస్గా మారాయని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అంతేకాకుండా టీడీపీకి అన్ని నియోజకవర్గాల్లో ఇద్దరేసి నాయకులు, ముగ్గురు నాయకులు పోటీ పడుతుండడం కూడా పార్టీకి నష్టాన్ని చేకూరుస్తుందని, వెంటనే జిల్లాలోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే అసంతృప్తిని ఇప్పటి నుంచే ఎదుర్కోవడానికి అవకాశం కలుగుతుందని చెబుతున్నారు. మొదటి మంత్రివర్గంలోనూ, రెండవ మంత్రివర్గంలోనూ అనంతపురం జిల్లాకు చెందిన వారు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ జిల్లాలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, దీనిని ప్రచార పర్వంలో చేరిస్తే ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందని జిల్లాకు చెందిన తెలుగు తమ్ముళ్ళు సూచిస్తున్నారు. అయితే చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.